11వ అధ్యాయం యోహాను సువార్త 11వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చదువుకుందాం. 32వ వచనాన్ని మనం చదువుకుందాం. అంతట మరియ యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవు ఇక్కడ ఉండిన యెడల నా సహోదరుడు చావకుండా నేను స్తోత్రం చెప్పండి. అందరూ ఈ మాట నాతో చెప్పండి, అంతట మరియ యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించాము. ఇక్కడ మార్త, మరియా, లాజర్ అనే ఒక చిన్న కుటుంబం ఉంది. ఈ చిన్న కుటుంబాన్ని దేవుడు తరచుగా ప్రేమిస్తూ ఉండేవాడు, తరచుగా అక్కడికి వస్తూ ఉండేవాడు, ఎక్కువగా ప్రేమించేవాడు ఆ కుటుంబాన్ని. అందుకే ఆ త్రోమంట వెళ్ళేటప్పుడు వాడిని విజిటింగ్ చేస్తూ దర్శిస్తూ ఉండేటువంటి వాడు. అయితే ఈ కుటుంబం దేవుని చేత చాలా ప్రేమించబడింది. ప్రేమించబడ్డ ఈ కుటుంబంలో లాజరుకు ఒకరోజు రోగం వచ్చింది. అది మరణకరమైన రోగం. అది దేవుని మహిమ కొరకు వచ్చిందని దేవుడు వాక్యం సెలవిస్తాం. రోగం రాని వచ్చింది, చనిపోయారు. చనిపోయిన లాజరు సమాధి చేయబడ్డాడు 4 దినాలే. 4 దినాల తర్వాత యేసు ప్రభు మరియా, మార్త గృహాల దగ్గరకు వచ్చాడు. ఈలోపు సమాధి చేసేసారు లాజర్ని. వచ్చిన ప్రతి వారు కూడా చుట్టాలు కానీ, బంధువులు కానీ, కులస్తులు కానీ, దగ్గర వాళ్ళు కానీ, చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా ఆదరిస్తూ ఉన్నారు, ప్రేమిస్తూ ఉన్నారు, వాహరిస్తూ ఉన్నారు. అమ్మా, చనిపోయే వయసు కాదు లాజర్ది, చిన్న వయసు, అయ్యో హఠాత్తుగా చనిపోయాడే, ఎక్కడ సంభవించింది మాయదారు రోగం, ఇట్లా చనిపోయాడని వాళ్ళందరూ అంటూ వాళ్ళని వాదరుస్తూ ఉన్నారు. ఈలోపు యేసు ప్రభు ఆ స్థలానికి వచ్చారట. రావటం మరియ మార్త చూసి, మార్త ఏం చేసిందంటే మరియ దగ్గరికి వెళ్ళింది. మరియ దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు వారు వచ్చారు, మరియా చెల్లి అని చెప్పగానే చుట్టూ వాళ్ళందరిని వదిలిపెట్టి ఉన్న పాటున యేసు దగ్గరకు వచ్చింది. స్తోత్రం చెప్పాలి. ఎక్కడికి వచ్చింది ఆమె చెప్పాలి గట్టిగా. యేసు ప్రభు దగ్గరకు వచ్చింది. ఆ మాటే మనం చదువుకున్నాం ఈ యోహాను సువార్త 11వ అధ్యాయంలో 32వ వచనంలో మనం చదువుకున్నాం. అంతట మరియా యేసు ఉన్న చోటుకు వచ్చి, స్తోత్రం చెప్పండి, ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి. యేసు ఉన్న స్థలానికి ఆమె వచ్చేసింది. ఏమండి వచ్చే పరిస్థితి? రాగలిగిన పరిస్థితేనా? కానీ యేసు వచ్చాడని ఎట్లా వచ్చిందో తెలుసా? ఆ మాట కూడా మనం చదువుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆమె విని త్వరగా లేచి ఆయన యొద్దకు వచ్చాడు. మాట చెప్పగానే మరియ విని యేసు యొద్దకు, యేసు ప్రభు దగ్గరికి ఆయన వచ్చాడని విని, బాలకుడైన యేసు ప్రభు వచ్చాడని విని త్వరగా వచ్చిందట. ఎక్కడికి వచ్చిందండి? త్వరగా యేసు ప్రభు దగ్గరకు వచ్చిందట. ఉన్న పరిస్థితి ఏమిటి? ఆమె రావటం ఏమిటి? ఇంట్లోనేమో పుట్టుడు దుఃఖంతో ఉన్నారు, ఓదార్పు లేని స్థితిలో ఉన్నారు. ఒక్కగానో ఒక తమ్ముడు చిన్న వయసులో చనిపోయాడు. ఆదరించేవారు, ఓదార్చేవారు చుట్టూ ఉన్నారు. కానీ యేసు ప్రభు రాగానే ఆమె వచ్చేసింది. ఏమండి యేసు ఎటువంటి వాడో, ఎంతటి మహత్తరమైనటువంటి వాడో, ఆయన ఏమై ఉన్నాడో మార్తగ తెలుసు, మరియక తెలుసు. స్తోత్రం చెప్పండి. ఆమెన్, హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరకు వచ్చి అనొచ్చు, ఏమయ్యా నా తమ్ముడు చనిపోయి 4 రోజులైంది, ఇప్పుడా వచ్చేది నీవు అని అనొచ్చు. కానీ ఆయన దేవుడిని వారికి తెలుసు. బాహ్య సంబంధంగా ఆయన మనతో ఉన్నప్పటికీ అంతర్గతంగా ఆయన సృష్టికర్త, నిజ దేవుడు, లోక రక్షకుడు.
ఎవడు అని మరియ తెలుసుకుని యేసయ్య ఉన్న స్థలంలోనికి ఆమె వచ్చింది. త్వరగా దేవుని సన్నిధికి మనం రావాలి. ఎట్లా రావాలి అంటే త్వరగా ఆసక్తితో మనం రావాలి. ఆమె యేసుప్రభు ఉన్న స్థలం దగ్గరికి త్వరగా వచ్చేసింది. ఆమె నుంచి వారు వదిలిపెట్టింది, చుట్టాలు వదిలిపెట్టింది, పరామర్శించే వారు వదిలిపెట్టింది, వీళ్ళందరూ వదిలిపెట్టి యేసుప్రభు దగ్గరికి త్వరగా పరిగెట్టు వచ్చింది. ఎందుకో తెలుసా? యేసుప్రభు ఎటువంటి వాడో తెలుసా? యెషయా గ్రంథంలో ఒక మాట రాయబడింది. యెషయా గ్రంథము 66:13-14 మనం చదువుకుంటే మరియ గుర్తించింది. వాకించాలా చదువుదాం. యెషయా గ్రంథము 66:13-14 ఈమె గ్రహించగలిగింది. ఒకరి తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరిస్తాను. స్తోత్రం చెప్పండి. ఎవరు ఆదరించినా అది సాటి రాదు. దేవుడు ఒక్కడే నిజముగా ఆదరించే దేవుడు. యోబు కూడా అంటాడు, మనుషులందరూ బాధకి కర్తలు కాని ఆదరణకు కర్తలు కాదు. కానీ దేవుడు ఆదరించే దేవుడు. ఇన్నే పరిస్థితుల్లో ఉన్నా పరిస్థితిని చూచి దేవుని సన్నిధికి రావడం మానొద్దు. దేవుని వాక్యాన్ని చదవటం మానొద్దు. దేవుని పని చేయటం మానొద్దు. ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుని పని చేయి. దేవుడు నిన్ను తప్పక దర్శిస్తాడు, తప్పక దేవుడు నిన్ను దీవిస్తాడు. స్తోత్రం చెప్పండి. రావడానికి సాకులు చెప్పే అవకాశం ఉంది. కానీ సాకులు చెప్పకుండా దేవుని దగ్గరికండి పొరుగు పొరుగున వచ్చేసింది, త్వరగా వచ్చేసింది. ఎందుకో తెలుసా? ఆమె కలిగిన దేవుడు, ఆమె ప్రేమించే దేవుడు, ఆమెను చూస్తున్నటువంటి దేవుడు నిజ దేవుడని ఆమె గ్రహించేం చేసింది అంటే దేవుని ఎందుకు త్వరగా వచ్చింది. పరిస్థితిని ప్రక్కన పెట్టేసింది, పుట్టుడు దుఃఖాన్ని ప్రక్కన పెట్టేసింది, నలిగిన స్థితిని ప్రక్కన పెట్టేసింది, బాధను ప్రక్కన పెట్టేసింది, అన్ని ప్రక్కన పెట్టి దేవుని ఎందుకు వచ్చింది. స్తోత్రం చెప్పండి. రాగానే ఆయన తల్లిలాగా ఆదరించే దేవుడు. ఏమంటది? యేసుప్రభు నీకు ఎక్కడుంటే, నువ్వు ఎక్కడుంటే, నా తమ్ముడు చనిపోయేవాడు కాదయ్యా అనగానే యేసు ప్రభు కూడా వాళ్ళని చూసి వాళ్ళు ఏడుస్తుంటే ఆయన కూడా ఏడ్చాడట. యేసు కన్నీళ్లు విడిచినట్టు రాయబడి వాళ్ళని చూసి ఆ పరిస్థితిని చూసి ఆత్మలో ఆయన దుఃఖపడ్డాడట, మూలిగాడట. ఆత్మలో కలవరపడి మూలుగుచు అని వాయిపడింది. మూలిగాడట, ఏడ్చాడట ఆయన. సరే మరియా, ఎక్కడ నీ తమ్ముడు? మాత, ఎక్కడ నీ తమ్ముడు అని అంటే సమాధి చేసేసామయ్యా, 4 రోజులు అయిపోయిందయ్యా, పదాన్న అక్కడికి వెళ్దాం. అమ్మో యేసుప్రభు వాసన వస్తాడు. ఏమంటున్నారండి? చెప్పాలి గట్టిగా. వాసన వస్తాడని మాత అంటే నాయంది శ్వాసం ఉంచు. ఇప్పుడు తాము చేవము నేమే, నేనే బ్రతికి నయంది శ్వాసం ఉంచువాడు. ఎన్నడు చనిపోడు. ఒకవేళ చనిపోయినా అతడు బ్రతుకుతాడు, లేస్తాడు అని చెప్పగానే వారు నమ్మారు, సమాధి యొక్కకు తీసుకువెళ్ళారు. స్తోత్రం చెప్పారు. నమ్మి ఎప్పుడైతే సమాధి దగ్గరికి తీసుకువెళ్ళారో లాసర్ను దేవుడు బయటికి రమ్మని పిలిచాడు. రాయిని పొర్లించగానే, రాయిని దొర్లించగానే పేరు పెట్టి పిలుస్తున్నాడు, లాజరు బయటికి రా అనగానే లాజరు బయటకు వచ్చాడు సజీవుడుగా. స్తోత్రం చెప్పండి. లాజరు సజీవుడుగా బయటకు వచ్చాడు. సజీవుడుగా దేవుడు వారిని అప్పగించాడు. పుట్టుడు దుఃఖంలో ఉన్న వారు దుఃఖాన్ని ప్రక్కన పెట్టి, నలిగిన స్థితిని ప్రక్కన పెట్టి దేవుని అందుకు వచ్చినప్పుడు వారి దుఃఖాన్ని సమాప్తం చేశాడు. స్తోత్రం చెప్పండి. వారి దుఃఖాన్ని ఏం చేశాడండి? వారి నోటి నిండా నవ్వు దేవుడు వరకు అనుగ్రహించాడు. దేవుని వద్దకు వస్తే నీ ప్రతి పరిస్థితులు మారిపోతాయి. ఏమైపోతాయండి? చెప్పాలి గట్టిగా. ప్రతి పరిస్థితులు దేవుడు మారుస్తాడు. అందుకే దేవుని వద్దకు ఆమె త్వరగా వచ్చింది. వర్తమానం వినగానే ఆలస్యం చేయలేదు. దేవుని వద్దకు రావడానికి ఏం చేయలేదండి? ఆలస్యం చేయలేదు. దేవుని సన్నిధికి రావడానికి ఆలస్యం చేయకూడదు. వాక్యంలో ఏమైంది? వాక్యంలో రాయబడింది,
యోహాను సువార్త 5:3-4 వచనాలను మనం చదువుకుంటే బెతెస్దా కోనేరు అనే ప్రాంతంలో 5 మంటపాలు ఉన్నాయి. 5 మంటపాల్లో 5 ఒక్కొక్క మంటపములో ఒక్కొక్క తెగకు సంబంధించినటువంటి రోగులు ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి రోగుల కొరకు పరలోకము నుండి దేవదూత వచ్చి నీటిని కలిచినట ఆ శబ్దం విన్న ప్రతివాడు ఎవడైతే మొదట విన్నాడో విన్న ప్రతివాడు త్వరగా అందులో అందరగా దిగినప్పుడు వాడికి స్వస్థత. ఎట్టి వ్యాధి కలిగిన వాడైనప్పటికీ ఏ రోగం ఉన్నప్పటికీ వానికి స్వస్థత. స్తోత్రం చెప్పండి కదా. మొదట అనేది త్వరగా ఆ శబ్దం వినగానే, నీళ్ళ శబ్దం వినగానే, కదలిక వినగానే విన్న ప్రతి రోగు ఇంటి వ్యాధి కలిగిన వాడైనా అద్భుతం ఉంది. దూకినటువంటి వాడికి దిగినటువంటి వాడికి అందులోకి స్వస్థత వచ్చినట్లుగా బైబిల్ సెలవిస్తుంది. అందుకే దేవుని మందరికి మనం త్వరగా రావాలి. ఎట్లా రావాలండి? ఏసీ వచ్చాడని మరి ఏం చేసింది చెప్పగట్టుగా త్వర త్వరగా సిద్ధపెట్టింది దేవుని సన్నిధానానికి. దేవుని సన్నిధి రావడానికి ఆమె త్వరతోటి వచ్చినట్లుగా వాక్యంలో చదువుతున్నాను. ఇంకా వాక్యంలో మనం చదివితే లూకా సువార్త 19 అధ్యాయం 5 వచనం యేసు ఆ చోటికి వచ్చినప్పుడు అవునే చూచి జకయా దిగో నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకునేను. స్తోత్ర ఎంత మంచి మాట అండి. ఇరుకో పాటలు పాడడం కూడా ఇరుకోతలు నడుచు ప్రభాతం సంచరిస్తూ ఉన్నాడు. జక్కయ్య ట్యాక్స్ అవసరం పన్ను వసూలు చేసేటువంటి అధికారి అయితే ఇతడు అక్రంగా బోళంతో కూడబెట్టుకున్నాడు. అక్రంగా బోళంతో సమకూర్చాడు. కానీ యేసును గురించి వింటున్నాడు. యేసును గురించి అతడు చేసే బోధలు వింటున్నాడు. ఆయన చేసే కార్యాలు వింటున్నాడు. ఇటువంటి కార్యాలు చూస్తున్నాడు వింటున్నాడు కానీ యేసును చూడలేదు. యేసు చూడాలన్న ఆశ మాత్రం అతను ఒకరోజు ఒక స్థలంలో ఆ స్థలంలో యేసుప్రభు రాగానే యేసుప్రభు చుట్టూ ప్రజలు గుమ్ముకోలేడు. అయితే బైబిల్ సెలవిస్తుంది జక్కయ్య పుట్టివాడు. కానీ పుట్టోడికి గంట ఆశ ఉందండి దేవుని చూడాలన్నాడు. స్తోత్రం చెప్పండి. మనిషి మూరుడే దేవుణ్ణి చూడాలన్న ఆశ బాగున్నాడు. స్తోత్రం చెప్పండి. దేవుణ్ణి చూడాలన్న ఆశ బాగా ఉంది. అయ్యో జనాలు ఉప్పులు ఉన్నారు అని కనబడలేదు. ఎందుకు చూసిన జనాలు కాళ్ళే కనబడతాయి కనబడలేదని ఎగిరెదురు చూసిన కనబడ ఆ దగ్గర ఉన్న వేడి చెట్టు పైకెట. యేసు చూడాలన్న తపన. స్తోత్రం చెప్పండి. యేసును చూడాలన్న తపతో అక్కడ ఉన్న వేడి చెట్టు త్వరగా పైకెక్కేసి యేసును చూడటం ప్రారంభిస్తుంటే యేసును అనేక మంది చూస్తున్నారు. యేసు అనేక మంది చూస్తున్నారు కానీ యేసును చూడాలి చెట్టెక్కిన జగ ఆ పేరు ఆడతీరు. స్తోత్రం చెప్పండి. అందుకత అతన్ని వదిలిపెట్టి జకై దగ్గరకు వచ్చాడు. ఆ వేడి చెట్టు దగ్గరకు వచ్చి జకై చూసి పదవి చూసి జకయా త్వరగా దిగు అనని మనడు ఆలస్యం చేయలే. త్వర త్వరగా దిగేసాడండి. స్తోత్రం చెప్పండి. ఏం చేశాడు మనోడు? త్వర త్వరగా దిగి యేసు ప్రభువుని చూస్తున్నాడు. ఆశ్చర్యపోతున్నాడు. ఏమయ్యా నేను నేను ఇంట్లో ఉండవలసి ఉందని చెప్పగానే కౌంటర్ని తన ఇంటికి తీసుకువెళ్ళాడట. తన ఇంత చేర్చుమేనో ఏం చేశాడట చెప్పాలి గట్టిగా. అప్పుడు ఎవరు అన్యాయంతో ట్యాక్స్ చేసినటువంటి వ్యక్తి అందరు అనుకుంటున్నారు మేము నచ్చలేదు ఆయనకి. అన్యాయసుడు అక్రమసుడు దుర్మార్గుడు ఈ రకంగా దోచుకున్నటువంటి వ్యక్తి యేసుప్రభు నచ్చాడని అందరూ రకరకాలుగా యేసుప్రభుని కూర్చు తక్కువ చేసి మాట్లాడుతున్నారు. చిన్న కూర్చు మాట్లాడుతున్నారు. యేసుప్రభు ఎందుకు వెళ్ళాడు దిశ? ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రకంగా చెప్పుకుంటుంటే ఆ స్థితికి పురుషుడు పెట్టడానికి ఆయన ఇంటికి వెళ్ళాడు. స్తోత్రం చెప్పాలి. ఎవరైనా జక్క ఇంటికి వెళ్ళాడు. వెళ్ళి యేసుప్రభు ఆతిథ్యం తీసుకుంటుంటే అతనితో మాట్లాడుతుంటే దేవుడున్న దయ దేవుడున్న కనికరం దేవుడున్న ప్రేమ అతని హృదయాన్ని వెళ్ళిపోయింది. అతని శరీరాన్ని మార్చేసింది. అతని ఆత్మను మార్చేసింది. అతని హృదయాన్ని మార్చివేసింది. ఎప్పుడైతే అతని మనసును మార్చిందో అతడు అంటాడు మనకు దేశప్రభువు ప్రసన్నం చేయాల ప్రభా ఇక ఎవరి దగ్గరైనా అన్యాయముగా ఎవరిని సొంతైనా నేను తీసుకుంటే వాళ్ళని నా గతం చేస్తాను. స్తోత్రం చెప్పాలి.
చూసారండి దుర్మార్గుడిని సన్మార్గుడుగా దేవుడు మార్చాడు. పనికి మాలిన గడ్డని చెప్పుకునే వ్యక్తిని అందరికి పనికొచ్చే వ్యక్తిగా దేవుడు మార్చాడు. చూసారా ఊరికే బాధకరం ఉన్నటువంటి ఆ జక్కయ్యని ఇప్పుడు దర్శించాడు. ఇప్పుడు జక్కయ్య ఎక్కడ పడుతుంది అక్కడ అందరూ సన్మానాలు చేస్తున్నారు. స్తోత్రం చెప్పండి. ఇదివరకు అవమానపరిచేవారు అవమానపరిచే అంశాలు తీసుకునే అంశాలు తీసుకోవడానికి అలవాటు పడిపోయిన జక్కయ్య ఇప్పుడు అన్ని వదిలిపెట్టేశాడు. అవమానాల సన్మానాలుగా మారిపోయింది. స్తోత్రం చెప్పండి. త్వరగా దేవుని చూడడానికి ఆశపడ్డాడు. త్వరగా వాకింగ్ స్టార్ వస్తుంది మరి త్వరగా యేసు ప్రభు దగ్గరకు వచ్చింది. ఆయన ఒకటి రాగానే ఆమె నోటి నిండా తన తోముడిని ప్రతిదీ నోటి నిండా నవ్వించాడు. అట్లాగే జక్కయ్యను త్వరగా దిగవనడు ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచి అతని ప్రాంతానికి ఆ ఊరికి దీవునిగా దేవుడు మార్చేశాడు. స్తోత్రం చెప్పండి. చూడండి ఆ వాక్యం మనం చదువుకుంటే ఆది కాలం పద్దెనిమిది వచ్చాము ఆరో వచనం నుండి ఏడవ వచనం వరకు మనం చదువుకుందాం. ఆది కాలం పద్దెనిమిది వచ్చాయి ఆరు ఏడు వచనం చదువునా. అబ్రహాము పుట్టారమనున్న సారా యొద్దకు త్వరగా వెళ్ళి నీవు త్వరపడి మూడు మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెల చేయమని చెప్పాను. మరి అబ్రహాము పరిగెత్తి ఒక మంచి లేకదూడను తీసుకొచ్చి ఒక పనివానికి అప్పగించాడు. దాన్ని త్వరగా సిద్ధపరిచాడు. స్తోత్రం చెప్పండి. అప్పటికి అబ్రహాముకి 99 సంవత్సరాలు. అప్పుడు ఈ అబ్రహాముకి 100 సంవత్సరాలు. సారాకి 90 సంవత్సరాలు. సంతానం లేదు. 100 సంవత్సరాలు ఉన్నటువంటి అబ్రహాము తన ఇంటికి వెళ్ళి సారాతో చెబుతున్న భార్యలో ఇదో తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు మన ఎదురు కూర్చాం వారి కాతిరిదో అని పరిగెత్తుతాడు. త్వరగా వచ్చి తన భార్యకి చెబుతున్నాడు త్వరగా నీవు మూడు మాలికల మెత్తన పిండితో చక్కటి రొట్టెలు చేసి. స్తోత్రం చెప్పండి. ఈయన త్వరపడే కాకుండా భార్యను కూడా పరిచయం చేయడానికి త్వర పెడుతున్నాడు. ఏం చేస్తున్నాడు చెప్ప గట్టిగా మళ్ళీ భక్తి ఏమన్నా ఒక దోశలు ఇవ్వమన్నాడా ముగ్గురికి ముందు దోశలు ఇవ్వమన్నాడా మూడు రొట్టెలు పెట్టమన్నాడా కాదు మూడు రొట్టెలు పెడితే చాలా అన్నాడా మూడు మాలికల పిండి మెత్తగా చెయ్యి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అప్పుడు అప్పుడు చెబితే ఏమంటుందండి శారమ శారం ఏమన్నా సార్ ఏమ్మా కాస్త తినాలనిపిస్తుందమ్మా ఒక రెండు దోశలు ఇవ్వమని ఇంట్లో ఏమంటారు యా నీకులాగా నేను కూడా ఎంబులెన్స్ రాలేదా అవునా కాదా నేను కూడా కష్టపడి అడిగా నీకు పట్టు ఎంత ఒక మాట చెప్పినప్పుడు మూడు మార్కులు ఏమంటే మూడు ఏడు ఒక రెండు అప్డేట్స్ పెట్టమంటే పెడతారా ఎండకు కాదు కానీ మావులు మాట మాట్లాడకుండా అబ్రహాము భార్యకి చెప్తే చాలా చెప్తే మావులు మాట మాట్లాడకుండా మూడు మార్కులు మెత్తనేటువంటి ప్యూర్ పౌడర్ అందులో ఎక్కడ నోడుకోలేదట మెత్త పిడితో చక్కటి రూట్ తయారు చేసిందట. ఆయన త్వరపడి చేసాడు ఈమెను త్వరపెట్టాడు మళ్ళా ఆ ఇంట్లో నా పనుడు కూడా త్వరపడి చేశాడట. స్తోత్రం చెప్పండి. దేవునికి పరిచర్య చేయడానికి పరుగులు అంటున్నారండి. ఏం చేస్తున్నారండి 100 సంవత్సరాల అబ్రహాము 90 సంవత్సరాల చాలా పరుగు పెడుతున్నారు దేవుని పరిచర్య చేయడానికి దేవుని ఆతిథ్యం ఇవ్వడానికి. వాటిలో రాయబడింది కొందరు తెలియకనే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిర్రి. కొందరు తెలియక ఏం చేశారట చెప్పాలి కనుక అని తెలిసి ఆతిథ్యం ఇచ్చాడు. అయితే దేవుడు వారిని చూసి తండ్రైన దేవుడు కుమారుడైన క్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు ఈ ముగ్గురు చూసి ఏం చేశారో తెలుసా సంతానం లేని వారి స్థితిని దేవుడు దర్శించాడు. గర్భఫలం లేని ఆ కుటుంబాన్ని దేవుడు దర్శించాడు. కాబట్టి వచ్చే సంవత్సరంలో మరలా మీవుడు ఒక కొడుకు ఉంటాడు. స్తోత్రండి. పరిచర్య చేయడానికి త్వరపడాలి పలు కొరకు పరుగు పెట్టాలి. వృధాప్య దశలో అపరాధాన్ని శారగాన్ని పరుగు పెడతాడు పనులు కూడా పరుగు పెట్టి పరిచర్య చేస్తున్నారు. దేవుడు అని
మనోసారి చేయకూడదు. దేవుని పని చేయకూడదు. చెప్పాలి గట్టిగా, యెహోవా కార్యాన్ని అశ్రద్ధ చేస్తే శాపగ్రస్తులం అవుతాం. శ్రద్ధగా చేయాలి, త్వరగా చేయాలి, ప్రేమతో చేయాలి, ఆశక్తితో చేయాలి, ఆశతో చేయాలి. అట్లా చేయగలిగితే మన పరిస్థితులు కూడా మారుస్తాడు. దేవుడు ద్వారా లేకపోతే మాట మీరు ఆలోచన. అది కన్నా 18:6-7 వచనాలు మనం చదువుకున్నాం. అప్పుడు త్వర త్వరగా దేవునికి పరిచర్య చేస్తున్నాడు. 100 సంవత్సరాల వయసులో దేవునికి పరిచర్య చేస్తున్నాడు. అందుకే మరియా యేసు వచ్చిన విని త్వరగా లేచి దేవుని యొక్క వెళ్ళింది. వారి నోటి నుండి దేవుడు నవ్వు కలగజేశాం. దుఃఖాన్ని ప్రకటన పెట్టింది, ఆటంకాన్ని అధిగమించింది, ఆటంకాన్ని ప్రకటన పెట్టేసి దేవుని యొక్కకు వెళ్ళింది. దేవుని యొక్కకు వెళ్ళి తన బాధను దిగమింగుకొని దుఃఖాన్ని ప్రకటన పెట్టి దేవుని యొక్కకు వెళ్ళినప్పుడు దేవుడు వాళ్ళ పరిస్థితిని చూసి చనిపోయిన లాజరును దేవుడు బ్రతికించాడు. సోదరు చెప్పండి, దేవుని యొక్కకు వస్తే మన నష్టం లాభగా మారి, మన చేదు అనుభవాలు తీపిగా మారిపోతాయి, మారా అనుభవాలు మధురంగా మారిపోతాయి. దేవుడు మార్చడానికి శక్తి మధుడైనా సమర్థుడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి అవలె దేవుని కొరకు పరుగు పెట్టాలి. మరి అవలు ఏం చేయాలి? దేవుని దగ్గర రావడానికి మనం ఏం చేయాలి? దేవుని దగ్గర పరుగు పెట్టాలి. ఆ స్థితిని మనం కలుగుంటే మన నోటి నిండా దేవుడు నవ్వుచాడు. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్.